खम्मम नगरंलोनी सरिता क्लिनिक सेंटर नुंडी गट्टे सेंटर को वेल्ले प्रधान रहदारी रोड्डु मध्यलो नूतनंगा निर्मिंचिन डिवैडर्लनु अधिकारुलु तीसिवेशारु। वीटिनि निर्मिंचिन वारं रोजुलु काकमुंदे डिवैडर्लनु तोलगिंचारु। मुंदस्तु प्रणालिक लेकपोवडं, लक्षल रूपायलतो निर्माणं चेसिन वाटिनि तोलगिंचडंपै स्थानिकुलु आग्रह व्यक्तं चेशारु। अधिकारुलु प्रजाप्रतिनिधुलु तम इष्टारीतिन व्यवहरिंचडंतो प्रजाधनं वृधा अवुतुंदन्नारु। ఈ ప్రాంతంలో రోడ్డును మరికొంత వెడల్పు చేసే క్రమంలో డివైడర్లను తొలగించినట్లుగా తెలుస్తుంది। ఎక్స్టెన్షన్ చేస్తున్నాం అనేది ముందే రాశారు, ఇరువైపులా కూడా రాశారు, తర్వాత దాన్ని డివైడర్ పోశారు, పోసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకా జరపాల్సి ఉంటుంది అని చెప్పి ఒక నోటీస్ ఇష్యూ చేయటం ఏం లేదు। ఆ పార్టీని వచ్చి అమాంతంగా వాళ్ళందరికీ వాళ్ళే మొత్తం ఇప్పుడు ఆల్రెడీ కట్టిన దాన్ని డివైడర్ ని మళ్ళీ తీసేస్తున్నారు। ఏంటంటే మాకు అధికారులు చెప్పారు తీయమని చెప్పి, ఇది జరపమని చెప్పారు మళ్ళీ అని చెప్పి చెప్తున్నారు తప్ప ఏ విధమైనటువంటి సమాచారము, ఒక నోటీస్ ఇష్యూ చేయటము అటువంటి ఏమీ లేవు। మనం ఇక్కడ చూస్తే ఎల్ఐసి ఆఫీస్ దగ్గర ఆల్రెడీ ఒక దిమ్మ కట్టారు, ఆ దిమ్మ మీద ఆల్రెడీ ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్, దాన్ని ఏం చేశారంటే ఇప్పుడు రోడ్ ఎక్స్టెన్షన్లో భాగంగా లోపలికి జరిపారు, ఆల్రెడీ జరిపి కట్టేశారు, ట్రాన్స్ఫార్మర్ని మార్చారు। మీరు అక్కడ చూసిన దిమ్మ కనిపిస్తూ ఉంటుంది, ఎల్ఐసి ఆఫీస్ ముందు ఒక దిమ్మ, అది బయట ఉంది కాంపౌండ్ వాళ్ళ లోపల। ఇప్పుడు కొత్తగా ఒక మళ్ళీ దిమ్మ ట్రాన్స్ఫార్మర్ కోసం మళ్ళీ కొత్తది దిమ్మ కట్టారు, ఇప్పుడు మళ్ళీ జరుపుతారంట, మళ్ళీ ఇప్పుడు ఆ దిమ్మ పనికి రాదు, మళ్ళీ ఆ దిమ్మ తీయాలి, మళ్ళీ జరపాలి, మళ్ళీ ఇది గవర్నమెంటు, ఇది ప్రజల డబ్బు అండి, ప్రజల డబ్బుని ఈ రకంగా దుర్వినియోగం చేయటం అనేది నిజంగా ఇది ఆలోచించుకోవాలా? అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చేసే పని ఏ విధంగా చేస్తున్నాము, నష్టం జరగకుండా మనం చేస్తున్నామా అనేది ఆలోచించకుండా ఇష్టం వచ్చిన రీతిలో ఈ రకంగా చేయటం అనేది ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, ప్రజల సొమ్ముని నష్టపరచడం అనేది అధికారులు ఉన్నాం కాబట్టి, ప్రజాప్రతినిధులుగా ఉన్నాం కాబట్టి ఇది వాళ్ళు హక్కుగా భావిస్తున్నారు తప్ప ఆలోచించే పరిస్థితి వాళ్ళలో లేదు। కనీసం ఇప్పటికైనా ఆలోచించండి, ఖమ్మం పట్టణ అభివృద్ధిని కోరుకుంటున్నాం కానీ ఈ రకమైనటువంటి అభివృద్ధిని మేము కోరుకోవట్లేదు, కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే శాశ్వతమైనటువంటి అభివృద్ధిని మేము కోరుకుంటా ఉన్నాం।